కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో కల కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ నాయకులు వాసంశెట్టి యేసుదాస్ అధ్యక్షన పాత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 జనవరి 31లో తులలో జరిగిన కాపు ఐక్యగర్జన పేరుతో ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కాపు సోదరీ సోదరిమణులు సుమారు 10 నుండి 12 లక్షల మంది హాజరయ్యారని పాత్రికా సమావేశంలో తెలియజేశారు. ప్రీమియర్ కమిటీ చేసిన కాపుల గురించి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు కన్నబాబు గారిని, ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని, అదేవిధంగా అంబట రాంబాబు గారిని మరి ఏమైందని చెప్తా అడుగుతామని కమిటీ ఈ రోజుకైనా కమిటీ ఎక్కడైనా కాపులు తెలగలు బల్జీలు వండర్లో కూర్చోబెట్టి పిలిచారా? ఎప్పుడైనా అడిగారా? ఏదైనా చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎక్కడా లేదు. ఇది చాలా బాధాకరం. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆ రకంగా ఇబ్బంది పెట్టి ఆ ప్రభుత్వం చేసేదంతా తప్పని అప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడున్న పాలకపక్షం చెప్పి మరి ఈ రోజు మీరు చేసేది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మా సోదరులు ఏ పార్టీలో ఉన్నా ఏ పోర్ట్ఫోలియోలో ఉన్నా మా కాపులు కోటాలోనే ఓటాలు వచ్చే మీకు సీట్లు వచ్చే నెగ్గేరు అన్నది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మరొకసారి అడుగుతా ఉన్నాం. కానీ పేద కాపుల్ని ఇలాగ పోలీస్ స్టేషన్లు అంట ఆ రోజు పొట్టగాడక పనిలోకి వెళ్తే కానీ పొట్టగాడిని అతను విజయవాడ ట్రైన్ టికెట్ తీసుకుని ఒక రోజు అక్కడ ఉండి మళ్ళీ అటెండ్ అయ్యి మళ్ళీ మర్నాడు వస్తే ఎంత ఖర్చు అవుద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదా మీకు తెలీదా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ జాతిని అది మేము అంతా జేఏసీ అంతా పిలిచి మీటింగ్ కి రమ్మంటే 13 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఉపేద్దిన రావడం జరిగింది. ఆకల కేక కాపు జాతి కాపు తెలగ బలిజావు అంటారు కులాలకే. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ కాపుల పేరున ఎవరైతే కాపుల కోటాలో చీటులు తెచ్చుకున్నారో 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు బట్టి ఈ కేసు ఏమైంది అన్నది ఈ రోజు అర్థం కాని పరిస్థితి. ఈ పొలిటీషియన్ అందరికి కూడా పొలిటికల్ నాయకులందరినీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జాతి తరఫున. ఏ జాతితో అయితే మీరు ఈ సీట్లు పొందారో, ఏ జాతితో అయితే మీరు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అవుతా ఉన్నారో శాసనసభలు అవుతా ఉన్నారో, ఆ జాతి కష్టం వచ్చి 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి అయితే ఈ రోజు కూడా ఏమైందనో పట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మోకంగా అడుగుతా ఉన్నాను, మీరు తుని కేసులు తీసేసామని పాలాభిషేకాలు చేశారు, ఎక్కడ తీసేదో చెప్పాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. తుని కేసులు సెంట్రల్ కేసులు మాకు సంబంధం లేదన్నారు, కానీ రాష్ట్రం కేసులు ఈరోజు జనవరి 31, 2016 తుని రైలు సంఘటన జరిగిన ఒక్కరోజు కేసులే తీశారు తప్ప ఆకల కేక కంచం కొట్టింది. కానీ ఆకల కేక అనేక ప్రాంతాల్లో కంచాలు కొట్టింది, కానీ కొవ్వొత్తులు నిరసన, కానీ అదేవిధంగా మా మహిళలు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన కేసులు కానీ నిరసన తెలియజేసిన కేసులన్నీ కూడా ఉన్నాయి. మోటార్ సైకిల్ ర్యాలీ పెడితే కేసు పెట్టారు, కారు ర్యాలీలు పెడితే కేసులు పెట్టారు. అలా 175 నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లోని ఈరోజు కేసులు ఉన్నాయి, కానీ మసి పూసి మారేడికే చేసి కేసులు తీసేసామని చెప్పి అన్నారు. ఆ రోజు మేము అమలాపురంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మేము వెళ్తే ఆ రోజు అమలాపురం నుంచి రాజమండ్రి నుంచి కారులో మమ్మల్ని అందరినీ తిప్పి ఆ రోజు మేము పోలీస్ స్టేషన్ ముట్టడించామని కేసు పెట్టారు. ఆ కేసు కూడా ఇంకా అలాగే ఉంది. మీరు ఏ కేసులు తీశారన్నది స్పష్టం లేదు. నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, తుని కేసు ఒక్కదానికే వచ్చింది మాకు ఆర్డర్స్ అని చెప్పారు. ఇదేంటిది, 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ఆ రోజు ఉద్యమానికి మద్దతు ఇచ్చారా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. నేను మీరు చెప్పండి గుండెల మీద చేసి ఆ రోజు ఉద్యమానికి మీరు మద్దతు ఇచ్చారా లేదా? కాపులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారే, దాన్ని పక్కన పెట్టితే మరి అతలోడు తెలుగుదేశం పార్టీ 1000 కోట్లు ఇస్తానని చెప్తే మేము 2000 కోట్లు ఇస్తామని చెప్పారు, అది ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. వారు 5% రిజర్వేషన్ ఇస్తే ఇది చట్టానికి విరుద్ధం అని చెప్పి తొలగించారు. చట్టాల గురించి నాకు తెలియదు, కానీ మరి ఈరోజు పొరుగు రాష్ట్రంలో ఈబీసీ కింద రిజర్వేషన్ ఇస్తే
మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకే ఉన్నది కాపు నాయకులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. పార్లమెంట్ సభ్యులు కానీ మరి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. మరి ఏమి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నది. మరి ఈ రోజు ఓబీసీలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాల్లో మా 5% మాకు ఇచ్చుంటే ఈరోజు కాపు తెలగ బలిజా వంటి కులాలకే సుమారు 20,000 ఉద్యోగాలు వచ్చిండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 20,000 ఉద్యోగాలు నష్టపోయాం ఈ 2 సంవత్సరాల్లో మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీకు కాపు ఐక్య గజ్జనికి సుమారు 10 నుంచి 12 లక్షల మంది వచ్చినట్టుగా మీ అందరికీ తెలుసున్న ఇష్యూ అది. మరి కాపు ఐక్య గజ్జన మాకు ఇచ్చిన హామీ కోసం ఆ రోజు కాపులందరూ సంఘీభావం తెలియజేసి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు పిలుపు మేరకు ఆ రోజు రావడం జరిగింది. మరి ఇవాళకి 5 సంవత్సరాల 1 మాసం అయింది. కరెక్ట్గా 5 సంవత్సరాల 1 నెల అయింది. మరి నిన్న 2వ తారీఖుని రైల్వే కేసుల గురించి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు 41 మందికి. అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న కాపు పొలిటీషియన్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి అందరూ అన్ని పార్టీల పొలిటీషియన్ కూడా ఆ రోజు స్టేజ్ మీద రావడం జరిగింది. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న కాపు తెలగ బలిజ వంటరి 300 కాపుతో సహా ఆ రోజు వేదిక మీదకి వచ్చి సంఘీభావం తెలియజేశారు. కానీ ఈరోజు ఆ నాయకులు అందరూ ఆ రోజు వేదిక మీద ఉన్నారు, కానీ అమాయక ప్రజల్ని రైల్వే కేసుకు పిలటం అన్నదే చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాపుల కోటాలో ఓటాలు తెచ్చుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అన్ని పార్టీల్లోని కూడా కోటా ఎలా వస్తుంది, ఓటా ఎలా వస్తుంది అనేది ఒకసారి గమనించాలా. గత ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు జరిపించి సుమారు 1000 కేసులు 13 జిల్లాల్లోనే 175 నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా మేము ఎందుకు గెలవ ఇవ్వలేదంటే కేసుల కోసం భయపడుతున్నాం అనుకుని మీరు అనుకుని అవచ్చు. మేము భయపడవలసిన అవసరం లేదు. మేమేం టెర్రరిస్టులం కాదు, విదేశాల నుంచి అసలే రాలేదు, మేము కూడా భారతీయులం, స్వాతంత్రంలో భాగస్వాములు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వాలకి. మేము టెర్రరిస్టులు కాదు, మేమే తప్పు చేయలేదు. కానీ ఈరోజు అమాయకుల్ని రైల్వే కేసు పిలటం అంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసమంటే ఆ రోజు పాలకపక్షం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇది కాపులు చేసిన పని కాదు అని. ప్రతిపక్షం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపులు అటువంటి వాడు కాదు, కాపులు చేయలేదని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం పాలకపక్షం కూడా కాపులు చాలా సమయలు కాపులు ఇటువంటి పనులు చేయరని మీరు చెప్పారు పత్రికాముఖంగా. మరి ఈ రోజు కాపులను ఏ రకంగా పిలుస్తున్నారు స్టేషన్ కి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ రోజు మీరు చెప్పిన మాటలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే సాక్ష్యం, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు సాక్ష్యం. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు పరిపాలిస్తున్న వాళ్ళు కూడా మేం కాదని చెప్తే సిఐడి వాళ్ళు మరి ఈరోజు స్టేషన్ పిలిపించడం, అమాయకుల్ని 41 మందిని కేసు పెట్టారు, దానిలో సుమారు 10 మంది ఉద్యమల నాయకులు ఉన్నాం మేము పెట్టారు సంతోషం. కానీ చాలా మంది ఆ రోజు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మరి అందరినీ పెట్టాలి కదా, పెట్టవలసి వస్తే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా. పేద బలహీన వర్గమైన బలహీనమైన కాపులను పెట్టి మరి విజయవాడ తిప్పడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే మరి 41 మందిలో 31 మంది రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు వ్యవసాయం కూలీలు, వాళ్ళకి ఏమీ తెలియదు, దాంట్లో వికలాంగులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వారిని కూడా పెట్టారు. వారు 31 మంది తరపుని కూడా నేను వకాలతా తీసుకుని వారికి ఒక భరోసా ఇస్తున్నాను పత్రిక ముఖాంతరంగా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే వారు రోజు కోర్టులో తిరగాలంటే
వారి ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి, మరి రోజు పనిలోకి వెళ్ళాలా? వారు 31 మంది చొప్పుని నేనే ప్రశ్నలతో తీసుకుని వాళ్ళ తరపున నేను అటెండ్ అవుతానని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తా, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. విశాఖపట్నం జిల్లా మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కామెంట్స్. 2019 నుండి ఇప్పటి వరకు సుమారు 100 సార్లు గంటా శ్రీనివాసరావు అనే నేను పార్టీ మారుతానని పుకార్లు వచ్చాయి. పార్టీ మారే ఆలోచన ఉంటే అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని విజయసాయిరెడ్డి ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైండ్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఎటువంటి ప్రతిపాదనను పంపాడో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి. పాత్రను వాళ్ళ బట్టి నేను మారుతానని అనుకుంటారు కూడా పొరపాటు. నేను మీకు కళ్ళిమలు చెప్తున్నా ఒకటే, 25 ఏళ్ళు రాజకీయ చరిత్ర, ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రి చేశాను. ఒకవేళ నిజంగా నేను కానీ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే నేను అందరితో మాట్లాడుకుని ధైర్యంగా బహిరంగంగా అంటాను తప్ప రహస్యంగా ఎవరు చెప్పకుండా ఏదో ఈరోజు ఉదయం తీసుకుని వెళ్ళే పరిస్థితి కాదు. అటువంటి ఆలోచన లేదు. చూస్తా ఉన్నారు గత కొద్ది రోజులుగా నేను 2000 ఇయర్ ఈ కొత్త స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా యాక్టివ్గానే ఉన్నాను. కాల్చే సంబంధించి కూడా నిన్నే ముందు మీ అందరి సమక్షం చేశాను. మొత్తం 17 మంది కార్పొరేట్ అభ్యర్థులను ప్యానెట్ బీమా సంబంధించి ఆ ప్రచారానికి వెళ్తా ఉన్నాను. ఆఫీస్ ఓపెనింగ్లో అక్కడ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను. మీరు ఇటువంటి సమయంలో దీని ఒక రేపల్లుడు ఆయన కూడా చారొచ్చు పాటలు అని చెప్పి ఇప్పుడు చెప్తా అనేది ఎందుకు చెప్పారంటే ఆయన అడిగి పెట్టుకోవాలి. కాకినాడ రూరల్ గంగన్నపల్లి గ్రామంలో ఎంపీటీసీగా ఏకీగ్రీవంగా ఎన్నుకోబడిన మహిళా అభివృద్ధిపై ఇంద్రపాలెం వైఎస్ఆర్సీపీ ప్రముఖ వ్యక్తి కొడుకు అసభ్యకరంగా మాట్లాడి అవమానించాడని కేసు పెట్టారు. ఆ కేసు ఏ విధంగా ముందుకు వెళ్లకుండా ఉందని తగిన చర్యలు తీసుకోవాలని ఆమె మాట్లాడుతూ ఆందోళన చెందింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని ఆవేదన అర్థం చేసుకోండి అంటూ ఆ మాట్లాడుతూ తెలిపారు. అలాగే మా గౌరవనీయులైన కురసాల కన్నబాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందుగా చెప్పేది ఏంటంటే సార్, నాకు మహిళలయ్యుండి నేను చాలా బాధతో మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఈ క్షణంలో అయితే మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఇది. ఆయన యొక్క పాలనలో 50% రిజర్వేషన్లో, అందులో నేను ఒక నీటిపొట్టు లాంటి దాన్ని. నా పేరు వాసంశేరి సచివేణి అండి. నేను గంగనపల్లి గ్రామంలో ఆయన ఇచ్చిన 50% రిజర్వేషన్లో ఎంపీటీసీగా నేను ఏకగ్రీవమై పోటీ చేసి ఉన్నాను. అయితే నేను ఈ మన పార్టీ మెంబర్స్లోనే దిగువ స్థాయి కొంతమంది లీడర్స్, మన పార్టీ మెంబరు, మన పార్టీలో మహిళ అనే ఆలోచన కూడా లేకుండా అగౌరవంగా మాట్లాడి అగౌరవంగా మాటలతోనే మమ్మల్ని చాలా ఆత్మగౌరవాన్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మమ్మల్ని చాలా బాధపెడుతున్నారు. ఆయన మాట్లాడడంలో ఆయన అలా అందంలో నేను చాలా బాధపడ్డాను. తండ్రి దేశాల శ్రీను గారు, ఇంతకాలం దేశాల శ్రీను గారు తండ్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ అండి. ఆయన ఎప్పుడు ఎవరిని ఏమందం అయితే మాకు నేనైతే ఎరగను. అలాంటి ఆయన తనయుడైన గేసాల వీరబాబు మాత్రం మహిళలని ఎంతో కించపరిచి మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు అతను మాట్లాడే మాటలు కూడా నేను నోటితో చెప్పలేనంత బాధాకరమైన మాటలండి అవి. ఒక మహిళను అలా మాట్లాడే అంత అవకాశం, ఆ ధైర్యం ఆయనకి ఎందుకు అలా వచ్చింది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది నాకు తెలియదు. కానీ అది ఎంతవరకు సమంజసం సార్? ఒక మనం మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు కూడా ఆడవారిని చూడగానే ఎంతో ఆప్యాయతగా అక్క చెల్లమ్మల్లాగా పలకరించే ఒక గొప్ప స్థాయి మనిషి అయిన ఆయన నియోజకవర్గంలో ఇలాంటి దిగువ స్థాయి వాళ్ళు ఇంత చీప్గా మాట్లాడుతుంటే మేము మహిళలం, మేము ఇంకా దేనికైనా ముందుకు రాగలమండి? ఇది నా యొక్క బాధ మేము వ్యక్తం చేస్తున్నాను. ఇలాగే నేను ఆల్రెడీ నేను కేసాల వీరబాబు గారి మీద నేను ఫ్యామిలీలో పడ్డ సఫర్తో, నేను పడ్డ బాధతో నేను కేసు పెట్టుకున్నాను. స్టేషన్కి వెళ్ళాను, నేను కేసు పెట్టాను, ఎస్ఐ గారు కేసు రాశారు. కానీ ఆ కేసు పెట్టిన తర్వాత కూడా నేను ఆ ఫైల్ని నేను మా చెట్టుపల్లి గ్రూప్లో నా బాధ వ్యక్తం చేసుకోవడం కోసం నా మహిళలందరికీ నాకు సపోర్ట్ ఉంటారని నేను చెట్టుపల్లి గ్రూప్లో నేను ఆ యొక్క ఫైల్ని నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ యొక్క అడ్మిన్ గీసాల వీరబాబు అండి. అయితే అందులో నేను పెట్టిన వెంటనే కూడా తన ఫ్రెండ్తో ఇంకా అసభ్యకరంగా ఒక ప్రముఖ వ్యక్తి యొక్క పేరుతో మెన్షన్ చేసి చాలా అసభ్యకరంగా ఆయన నాకు ఆ మెసేజ్ మళ్ళీ పెట్టడంలో నేను ఇంకా నేను చాలా ఆత్మగౌరవం నాకు చాలా దెబ్బతిని మానసికంగా నేను చాలా వేదన అనుభవిస్తున్నానండి. అసలు ఒక మహిళలకు ఎందుకు ఇంత చీప్గా మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది నాకు అర్థం కాని విషయం. గౌరవనీయులైన గౌరవప్రదమైన మన నియోజకవర్గంలో ఉండి కూడా ఒక మహిళని ఎందుకు ఇలా అనాలి అన్న ఆలోచన కూడా లేకుండా అంత విచక్షణారహితంగా మాట్లాడడానికి ఆ వీరబాబుకి ఉన్న ఒక ఏమిటి ఆ బలం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకు ఇలా అన్నాడు అన్నది మాకు తెలియదు. కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం. ఈరోజు నేనయ్యాను, రాజకీయంగా వచ్చే ప్రతి ఆడవాళ్ళని చాలామంది అలా అంటున్నారని కూడా తెలిసింది. కానీ నాకు ప్రూఫ్ ఉందండి, ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతూ నా గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా ఉన్నందున నేను కేసు పెట్టగలిగాను. మా మహిళలకు న్యాయం జరగాలని గేసాల
శ్రీనివారి యొక్క కొడుకు అయిన గేసాల వీరబాబు మీద చర్య తీసుకుని నాకు న్యాయం చేస్తారని నేను సార్ దాకా ఈ వాయిస్ వెళ్ళాలని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ నాయకులు వాసుశెట్టి యేసుదాస్ అధ్యక్షన పాత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 జనవరి 31 తులో జరిగిన కాపు ఐక్యగర్జన పేరుతో ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కాపు సోదరి సోదరిమణులు సుమారు 10 నుండి 12 లక్షల మంది హాజరయ్యారని పాత్రికా సమావేశంలో తెలియజేశారు. మరి ముఖ్యమంత్రి గారు కన్నబాబు గారిని ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని అదేవిధంగా అంబటి రాంబాబు గారిని మరి ఏమైందని చెప్తా అడుగుతామని కమిటీ ఈ రోజుకైనా కమిటీ ఎక్కడన్నా కాపులు తెలగలో బల్జీలు వండర్లో కూర్చోబెట్టి పిలిచారా ఎప్పుడైనా అడిగారా ఏదైనా చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎక్కడా లేదు. ఇది చాలా బాధాకరం. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆ రకంగా ఇబ్బంది పెట్టి ఆ ప్రభుత్వం చేసేది అంత తప్పని అప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడున్న పాలక పక్షం చెప్పి మరి ఈ రోజు మీరు చేసేది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మా సోదరులు ఏ పార్టీలో ఉన్నా ఏ పోస్ట్ పోలియోలో ఉన్నా మా కాపులు కోటాలోనే ఓటాలు వచ్చే మీకు సీట్లు వచ్చే నెగ్గేరు అన్నది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మరొకసారి అడుగుతా ఉన్నాం. కానీ పేద కాపుల్ని ఇలాగ పోలీస్ స్టేషన్ అంట ఆ రోజు పొట్టగాడక పనులకు వెళ్తే పొట్టగాడిన అతను విజయవాడ ట్రైన్ టికెట్ తీసుకుని ఒక రోజు అక్కడ ఉండి మళ్ళీ అటెండ్ అయ్యి మళ్ళీ మన్నాడు వస్తే ఎంత ఖర్చు అవుద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదా మీకు తెలీదా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ జాతిని. అది మేము అంతా జేఏసీ అంతా పిలిచి మీటింగ్ రమ్మంటే 13 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఉపేతిన రావడం జరిగింది. ఆకల కేక కాపు జాతి కాపు తెలగ బలిజావు అంటారు కులాలకే. నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ కాపుల పేరున ఎవరైతే కాపుల కోటాలో చీటులు తెచ్చుకున్నారో 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు బట్టి ఈ కేసు ఏమైంది అన్నది ఈరోజు అర్థం కాని పరిస్థితి. ఈ పొలిటీషియన్కి అందరికి కూడా పొలిటికల్ నాయకులందరినీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జాతి తరఫున ఏ జాతితో అయితే మీరు ఈ సీట్లు పొందారో ఏ జాతితో అయితే మీరు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అవుతా ఉన్నారో శాసనసభ్యులు అవుతా ఉన్నారో ఆ జాతి కష్టం వచ్చి 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి అయితే ఈ రోజు కూడా ఏమైందన్న పట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మోకంగా అడుగుతా ఉన్నాను మీరు తునికేసులు తీసేశామని పాలాభిషేకాలు చేశారు ఎక్కడ తీసారో చెప్పాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. తునికేసులు సెంట్రల్ కేసులు మాకు సంబంధం లేదన్నారు కానీ రాష్ట్రం కేసులు ఈరోజు జనవరి 31, 2016 తుని రైలు సంఘటన జరిగిన ఒక్కరోజు కేసులే తీశారు తప్ప ఆకల కేక కంచం కొట్టింది కానీ ఆకల కేక అనేక ప్రాంతాల్లో కంచాలు కొట్టింది కానీ కొవ్వొత్తుల నిరసన కానీ అదేవిధంగా మా మహిళలు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన కేసులు కానీ నిరసన తెలియజేసిన కేసులన్నీ కూడా ఉన్నాయి. మోటార్ సైకిల్ ర్యాలీ పెడితే కేసు పెట్టారు కారు ర్యాలీలు పెడితే కేసులు పెట్టారు అలా 175 నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లోని ఈరోజు కేసులు ఉన్నాయి కానీ మసి పూసి మారేడిగా చేసి కేసులు తీసేసామని చెప్పారు అన్నారు. ఆ రోజు మేము అమలాపురంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మేము వెళ్తే ఆ రోజు అమలాపురం నుంచి రాజమండ్రి నుంచి కారులో మమ్మల్ని అందరినీ తిప్పి ఆ రోజు మేము పోలీస్ స్టేషన్ ముట్టడించామని కేసు పెట్టారు. ఆ కేసు కూడా ఇంకా అలాగే ఉంది. ఏ కేసులు తీశారన్నది స్పష్టం లేదు. నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను తుని కేసుకు ఒక్కదానికే వచ్చింది మాకు ఆర్డర్స్ అని చెప్పారు. ఇదేంటిది 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ఆ రోజు ఉద్యమానికి మద్దతు ఇచ్చారా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా నేను. మీరు చెప్పండి గుండెలు మీద చేసి ఆ రోజు ఉద్యమానికి మీరు మద్దతు ఇచ్చారా లేదా. కాపులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారే దాన్ని పక్కన పెట్టితే మరి అతను తెలుగుదేశం పార్టీ 1000 కోట్లు ఇస్తానని చెప్తే మేము 2000 కోట్లు ఇస్తామని చెప్పారు. అది ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. వారు 5% రిజర్వేషన్ ఇస్తే ఇది చట్టానికి విరుద్ధం అని చెప్పి తొలగించారు.
చట్టాల గురించి నాకు తెలియదు కానీ మరి ఈ రోజు పొరుగు రాష్ట్రంలో ఈబీసీ కింద రిజర్వేషన్ ఇస్తే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేదు ఈ కాపు నాయకులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను పార్లమెంట్ సభ్యులు కానీ మరి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది మరి ఏమి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నది మరి ఈ రోజు ఓబీసీలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది 2 లక్షల ఉద్యోగాల్లో మా 5% మాకు ఇచ్చుంటే ఈ రోజు కాపు తెలగ బలిజా వంటి కులాలకే సుమారు 20,000 ఉద్యోగాలు వచ్చుండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను 20,000 ఉద్యోగాలు నష్టపోయాం ఈ 2 సంవత్సరాల్లో మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మీకు కాపు ఐక్య గజ్జనికి సుమారు 10 నుంచి 12 లక్షల మంది వచ్చినట్టుగా మీ అందరికీ తెలుసున్న ఇష్యూ అది మరి కాపు ఐక్య గజ్జన మాకు ఇచ్చిన హామీ కోసం ఆ రోజు కాపులందరూ సంఘీభావం తెలియజేసి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు పిలుపు మేరకు ఆ రోజు రావడం జరిగింది మరి ఇయాలకి 5 సంవత్సరాల ఒక మాసం అయ్యింది కరెక్ట్ గా 5 సంవత్సరాల ఒక నెల అయ్యింది మరి నిన్న 2వ తారీఖుని రైల్వే కేసుల గురించి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు 41 మందికి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న కాపు పొలిటిషియన్ అందర్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి అందరూ అన్ని పార్టీల పొలిటిషియన్ కూడా ఆ రోజు స్టేజ్ మీద రావడం జరిగింది ఆ పార్టీ పార్టీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు తెలగ బలిజావంటరి 300 కాపు తో సహా ఆ రోజు వేదిక మీదకి వచ్చి సంఘీభావం తెలియజేశారు కానీ ఈ రోజు ఆ నాయకులు అందరూ ఆ రోజు వేదిక మీద ఉన్నారు కానీ అమాయక ప్రజల్ని రైల్వే కేసుకు పిలటం అన్నది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాపుల కోటలో ఓటాలు తెచ్చుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు అన్ని పార్టీల్లోనూ కూడా కోటా ఎలా వస్తుంది ఓటా ఎలా వస్తుంది అనేది ఒకసారి గమనించాలా గత ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు జరిపించి సుమారు 1000 కేసులు 13 జిల్లాల్లోనే 175 నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది ఇంతవరకు కూడా మేము ఎందుకు గలవ ఇప్పలేదంటే కేసుల కోసం భయపడుతున్నాం అనుకుని మీరు అనుకోవచ్చు మేము భయపడవలసిన అవసరం లేదు మేము ఏం టెర్రరిస్టులం కాదు విదేశాల నుంచి అసలే రాలేదు మేము కూడా భారతీయులం స్వాతంత్రంలో భాగస్వాములు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మేము టెర్రరిస్టులం కాదు మేమే తప్పులు చేయలేదు కానీ ఈ రోజు అమాయకుల్ని రైల్వే కేసు పిలటం అంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే ఆ రోజు పాలకపక్షం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇది కాపులు చేసిన పని కాదు అని ప్రతిపక్షం ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కాపులు అటువంటి వాళ్ళు కాదు కాపులు చేయలేదని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం పాలకపక్షం కూడా కాపులు చాలా సమయాలు కాపులు ఇటువంటి పనులు చేయరని మీరు చెప్పారు పత్రికా ముఖంగా మరి ఈ రోజు కాపుల్ని ఏ రకంగా పిలుస్తున్నారు స్టేషన్ కని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఈ రోజు మీరు చెప్పిన మాటలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్ష్యం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు సాక్ష్యం కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు పరిపాలిస్తున్న వాళ్ళు కూడా మేం కాదని చెప్తే సిఐడి వాళ్ళు మరి ఈ రోజు స్టేషన్ పిలిపించడం అమాయకుల్ని 41 మందిని కేసు పెట్టారు దానిలో సుమారు 10 మంది ఉద్యమల నాయకులు ఉన్నాం మేము పెట్టారు సంతోషం కానీ చాలా మంది ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి అందరినీ పెట్టాలి కదా పెట్టవలసి వస్తే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా పేద బలహీన వర్గమైన బలహీనమైన కాపులను పెట్టి మరి విజయవాడ తిప్పడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ఎవరైతే మరి 41 మందిలో 31 మంది రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు వ్యవసాయం కూలీలు వాళ్ళకి ఏమీ తెలియదు దాంట్లో వికలాంగులు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు వారిని కూడా పెట్టారు వారు 31 మంది తరపుని కూడా నేను వకాలత తీసుకుని
వారికి భరోసా ఇస్తున్నాను ఈ పత్రిక ముఖాంతరంగా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే వారు రోజు కోట్లంబడి తిరగాలంటే వారి ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి, మరి రోజు పనిలోకి వెళ్ళాలా? వారు 31 మంది చొప్పున నేనే ప్రెస్ లోకాలతో తీసుకుని వాళ్ళ తరపున నేను అటెండ్ అవుతానని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తా, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. విశాఖపట్నం జిల్లా మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కామెంట్స్. 2019 నుండి ఇప్పటి వరకు సుమారు 100 సార్లు గంటా శ్రీనివాసరావు అని నేను పార్టీ మారుతానని పుకార్లు వచ్చాయి. పార్టీ మారే ఆలోచన ఉంటే అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటానని విజయసాయిరెడ్డి ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైండ్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఎటువంటి ప్రతిపాదనను పంపాడో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి. పాత్రను వాళ్ళు పెట్టి నేను మారుతానని అనుకుంటారు కూడా పొరపాటు. నేను మీకు కళ్ళిమలు చెప్తున్నా, ఒకటి 25 ఏళ్ళు రాజకీయ చరిత్రాన్ని ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రి. ఒకవేళ నిజంగా నేను కానీ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే నేను అందరితో మాట్లాడుకుని ధైర్యంగా బహిరంగంగా అంటాను తప్ప రహస్యంగా ఎవరు చెప్పకుండా ఏదో ఈరోజు ఉదయం తీసుకుని పెళ్ళే పరిస్థితి కాదు. అటువంటి ఆలోచన లేదు. చూస్తా ఉన్నారు కదా కొద్ది రోజులుగా నేను 2000 ఇయర్ ఈ కొత్త స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా యాక్టివ్గానే ఉన్నాను. కాశ్యం సంబంధించి కూడా నిన్నే ముందు మీ అందరి సమక్షం చేశాను. మొత్తం 17 మంది కార్పొరేట్ అభ్యర్థులు ప్యానెట్ బీమా సంబంధించి ఆ ప్రచారానికి వెళ్తా ఉన్నాను. ఆఫీస్ ఓపెనింగ్ అక్కడ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను. మీరు ఇటువంటి సమయంలో దీని ఒక రేపోయిల్లు ఆయన కూడా చారు చుపాకులు అని ఇప్పుడు చెప్తా అనేది నువ్వు చెప్పారేంటే ఆయన అడిగి చెప్పారు. కాకినాడ రూరల్ గంగన్నపల్లి గ్రామంలో ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన మహిళా అభివృద్ధిపై ఇంద్రపాలెం వైఎస్ఆర్సీపీ ప్రముఖ వ్యక్తి కొడుకు అసభ్యకరంగా మాట్లాడి అవమానించాడని కేసు పెట్టారు. ఆ కేసు ఏ విధంగా ముందుకు వెళ్లకుండా ఉందని తగిన చర్యలు తీసుకోవాలని ఆమె మాట్లాడుతూ ఆందోళన చెందింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని ఆవేదన అర్థం చేసుకోండి అంటూ ఆ మాట్లాడుతూ తెలిపారు. అలాగే మా గౌరవనీయులైన కురసాల కన్నబాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందుగా చెప్పేది ఏంటంటే సార్, నాకు మహిళలయ్యుండి నేను చాలా బాధతో మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఈ క్షణంలో అయితే మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఇది. ఆయన యొక్క పాలనలో 50% రిజర్వేషన్లో అందులో నేను ఒక నీటి పొట్టు లాంటి దాన్ని. నా పేరు వాసంచర్ సచివేణి అండి. నేను గంగనపల్లి గ్రామంలో ఆయన ఇచ్చిన 50% రిజర్వేషన్లో ఎంపీటీసీగా నేను ఏకగ్రీవమై పోటీ చేసి ఉన్నాను. అయితే నేను ఈ మన పార్టీ మెంబర్స్లోని దిగువ స్థాయి కొంతమంది లీడర్స్ మన పార్టీ మెంబరు మన పార్టీలో మహిళ అనే ఆలోచన కూడా లేకుండా అగౌరవంగా మాట్లాడి అగౌరవంగా మాటలతోని మమ్మల్ని చాలా ఆత్మగౌరవాన్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మమ్మల్ని చాలా బాధపెడుతున్నారు. ఆయన మాట్లాడడంలో ఆయన అలా అందామో నేను చాలా బాధపడ్డాను. తండ్రి గీసాల శ్రీను గారు, ఇంతకాలం గీసాల శ్రీను గారు తండ్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ అండి. ఆయన ఎప్పుడు ఎవరిని ఏమందం అయితే మాకు నేనైతే ఎరగను. అలాంటి ఆయన తనయుడైన గీసాల వీరబాబు మాత్రం మహిళలని ఎంతో కించపరిచి మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు అతను మాట్లాడే మాటలు కూడా నేను నోటితో చెప్పలేనంత బాధాకరమైన మాటలండి అవి. ఒక మహిళను అలా మాట్లాడే అంత అవకాశం ఆ ధైర్యం ఆయనకి ఎందుకు అలా వచ్చింది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది నాకు తెలియదు. కానీ అది ఎంతవరకు సమంజసం సార్? ఒక మనం మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు కూడా ఆడవారిని చూడగానే ఎంతో ఆప్యాయతగా అక్క చెల్లమ్మల్లాగా పలకరించే ఒక గొప్ప స్థాయి మనిషి అయిన ఆయన నియోజకవర్గంలో ఇలాంటి దిగువ స్థాయి వాళ్ళు ఇంత చీప్గా మాట్లాడుతుంటే మేము మహిళలం మేము ఇంకా దేనికైనా ముందుకు రాగలమండి. ఇది నా యొక్క బాధ మేము వ్యక్తం చేస్తున్నాను. ఇలాగే నేను ఆల్రెడీ నేను గీసాల వీరబాబు గారి మీద నేను ఫ్యామిలీలో పడ్డ సఫర్తో నేను పడ్డ బాధతో నేను కేసు పెట్టుకున్నాను. స్టేషన్కి వెళ్ళాను, నేను కేసు పెట్టాను, ఎస్ఐ గారు కేసు రాశారు. కానీ ఆ కేసు పెట్టిన తర్వాత కూడా నేను ఆ ఫైల్ని నేను మా చెట్టుబలిజీ గ్రూప్లో నా బాధ వ్యక్తం చేసుకోవడం కోసం నా మహిళలందరికీ నాకు సపోర్ట్ ఉంటారని నేను చెట్టుబలిజీ గ్రూప్లో నేను ఆ యొక్క ఫైల్ని నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ యొక్క అడ్మిన్ గీసాల వీరబాబు అండి. అయితే అందులో నేను పెట్టిన వెంటనే కూడా తన ఫ్రెండ్తో ఇంకా అసభ్యకరంగా ఒక ప్రముఖ వ్యక్తి యొక్క పేరుతో మెన్షన్ చేసి చాలా అసభ్యకరంగా ఆయన నాకు ఆ మెసేజ్ మళ్ళీ పెట్టడంలో నేను ఇంకా చాలా ఆత్మగౌరవం నాకు చాలా దెబ్బతిని మానసికంగా నేను చాలా వేదన అనుభవిస్తున్నాను. అసలు ఒక మహిళలకు ఎందుకు ఇంత చీప్గా మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది నాకు అర్థం కాని విషయం. గౌరవనీయులైన గౌరవప్రదమైన మన నియోజకవర్గంలో ఉండి కూడా ఒక మహిళని ఎందుకు ఇలా అనాలి అన్న ఆలోచన కూడా లేకుండా అంత విచక్షణారహితంగా మాట్లాడడానికి ఆ వీరబాబుకి ఉన్న ఒక ఏమిటి ఆ బలం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకు ఇలా అన్నాడు అన్నది మాకు తెలియదు. కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం. ఈరోజు నేనయ్యాను, రాజకీయంగా వచ్చే ప్రతి ఆడవాళ్ళని చాలామంది అలా అంటున్నారని కూడా తెలిసింది. కానీ నాకు ప్రూఫ్ ఉందండి, ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతూ నా గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా ఉన్నందున నేను కేసు పెట్టగలిగాను.
మా మహిళలకు న్యాయం జరగాలని గేసాల శ్రీను గారి యొక్క కొడుకు అయిన గేసాల వీరబాబు మీద చర్య తీసుకుని నాకు న్యాయం చేస్తారని నేను సార్ దాకా ఈ వాయిస్ వెళ్లాలని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.